पैसे दे तो बस साइन करूं विकास विकास साइन करूं ना पकड़ मेरे पास पकड़ बिल फोटो ఉంటది కదా మరి గ్రాండ్ పా అని ఒకటి ఉంది కంట్రీ ఫుడ్స్ ఉంది నవాబ్స్ కిచెన్ ఉంది ఏం చేస్తుంటారు భయ్యా నేను హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ వర్క్ చేస్తున్నా ఎక్కడ భయ్యా ఇక్కడ మాదాపూర్ కావలి చేస్తున్నాం ఓకే యా సో
ఇప్పుడు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఫుడ్ తింటున్నారు? ఇక్కడ అరౌండ్ 1 ఇయర్ నుంచి తింటున్నాం. ఓకే, అంటే సిన్స్ ఫ్రమ్ 1 ఇయర్ మీరు రెగ్యులర్? ఇక్కడ మోస్ట్లీ వీక్లీ ట్రైస్ ఆర్ ఫోర్స్. సో వీక్ డేస్లో మాక్సిమం వస్తారు? మాక్సిమం. ఇక్కడ మీకు ద బెస్టెస్ట్ ఏం అంటే మాక్సిమం ఏది ప్రిఫర్ చేస్తారు భయ్యా? నాకు పన్నీర్ బటర్ దోశ. పన్నీర్ బటర్ దోశ మస్తు ఉంటుంది. నో ఫ్యాట్ ఇష్యూస్? నో ఫ్యాట్ ఇష్యూస్. నో ఫ్యాట్ మస్తు ఉంటుంది. ఓకే, సో మసాలా కూడా బాగుంటుంది. మోస్ట్లీ ఈ రెండు తింటాను నేను, అన్ని టేస్ట్ బాగానే ఉంటాయి. ఓకే, బట్ నా ఫేవరెట్ ఈ రెండు. ఓకే, ఇంకా ఇక్కడ మీకు అక్కడ అది కాకుండా వేరే ఐటమ్స్? వేరే ఐటమ్స్ బోండా ఏమంటారు, కట్లెట్ బోండా అనే సంథింగ్ ఏదో ఉంటుంది, అది ఒకటి బాగుంటుంది, అది ఒకటి బాగా టేస్ట్ చేస్తాను. ఇడ్లీ ఎట్సెట్రా? ఇడ్లీ ఎప్పుడు తిన్నా కానీ ఇవే ఎప్పుడు. ఓకే, సో మాక్సిమం దోశ ప్రిఫర్ చేస్తాను. ఆయిల్ పొటాటో. ఓకే, అన్ని టేస్ట్ బాగుంటాయి అండ్ కాస్ట్ కూడా రీజనబుల్. ఓకే, సో ఈ ఏరియాలో ఇంకా నైట్ టైం చాలా ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి కానీ నేను ఎప్పుడు ఇక్కడికి వస్తాను. ఓకే, ఉన్నాయి కానీ ఈ రోడ్ మీద బ్రేక్ఫాస్ట్ అంటే ఇక్కడికి వస్తాను. ఓకే, వేరే దగ్గరికి అయితే వెళ్ళాం. అంటే మాక్సిమం మీరు నైట్ టైం వస్తారా? నా నైట్ షిఫ్ట్ ఇక్కడ. ఓన్లీ నైట్ షిఫ్ట్ కాబట్టి సో రెగ్యులర్గా వస్తారు. మార్నింగ్ టైం అయితే? మార్నింగ్ ఇంట్లోనే తింటాం కదా. ఓకే, సమ్ టైమ్స్ ఆఫీస్కి వెళ్తే మార్నింగ్ అయినా అక్కడ తింటాం. ఓకే, ఏమన్నా డిఫరెన్షియేట్ చేయగలుగుతారా అదర్ షాప్స్ అదర్ టిఫిన్ సెంటర్స్కి దీనికి? అదర్ అంటే డిఫరెన్షియేషన్ అంటే ఏం లేదు, నాకైతే ఇక్కడ టేస్ట్ నచ్చింది, వేరే దానిలో తిన్నా, అక్కడ వేరే దగ్గర తింటా, డైలీ ఒకటి తింటా. ఓకే, ఇక్కడ తిన్నా నేను కాన్స్టెంట్గా బోండా ఆర్ దోశ. ఓకే, బట్ కమింగ్ టు దోశ నాకు ఇక్కడ నచ్చిన తర్వాత వేరే దగ్గర ఎక్కడ బోండా. ఓకే, ఓకే, అక్కడ నచ్చింది ఇక్కడ నచ్చింది బోండా. సో ఇక్కడ కస్టమర్ సర్వీస్ ఎట్లుందంటారు? కాకపోతే కొంచెం రష్ ఉండదు, ఫుల్గా త్వరగా రాదు, ఓకే, బట్ వెంటనే ఇస్తారు, ఒక ట్రిప్ అవ్వగానే ఇస్తారు. ఓకే, ఇక్కడ వన్ టైమ్ ఆల్మోస్ట్ 10 దోశస్ వేస్తారని తెలిసి? మోర్ దెన్ 10 వస్తాయి. మోర్ దెన్ 10 వస్తాయి. రెండు ఉన్నాయి కదా అవి? ఎగ్జాక్ట్లీ, మోర్ దెన్ 10 వస్తాయి. మీరు ఒక్కరే వస్తారా మీ ఫ్రెండ్స్తో పాటు ఇంకా ఎవరైనా? మాక్సిమం మోస్ట్లీ మొత్తం గ్యాంగ్ ఉంటుంది అయితే. ఓకే ఓకే, సో థ్యాంక్ యూ భయ్యా. మా పేరు యోగేష్ యాదవ్. ఓకే, మీరు? కన్నయ్య యాదవ్. ఓకే, సో ఇప్పుడు మనం బేగం బజార్ టిఫిన్ సెంటర్ దగ్గర ఉన్నాం. సో సిన్స్ ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఇక్కడ బిజినెస్ చేస్తారు భయ్యా? 3 ఇయర్స్. 3 ఇయర్స్ నుంచి? ఓకే, 3 ఇయర్స్ నుంచి మీరు సేమ్ ప్లేస్లో ఉన్నారా? ఎస్. ఓకే, మ్యాక్సిమమ్ ఈ టిఫిన్ సెంటర్ ఏ టైంలో ఉంటుంది? నైట్ ఈవినింగ్ 6 o'clock టు నైట్ 3 o'clock. ఓకే, ఇప్పుడు మార్నింగ్ కూడా స్టార్ట్ చేసిన 6 o'clock. ఓకే, అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు? 3 ఇయర్స్. 3 ఇయర్స్ నుంచి. ఓకే, ఇక్కడ మాక్సిమం ఈ మెనూ చెప్పండి, అంటే మీ టిఫిన్ సెంటర్లో ఏమేమి ఉంటాయి? స్పెషల్ అంటే బటర్ దోశ ఉంది, పన్నీర్ దోశ ఉంది, బటర్ పన్నీర్ ఉంది, చీజ్ పన్నీర్ ఉంది, పిజ్జా దోశ ఉంది. ఓకే, ఇంకా చాక్లెట్ దోశ ఉంది. ఓకే, ఇంకా అంటే చాలా వెరైటీ ఉంది. మాక్సిమం ఇక్కడ వచ్చి కస్టమర్స్ ఏ ఐటమ్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు? బటర్ దోశ, మసాలా సలా దోశ, పిజ్జా దోశ. ఓకే, నా దగ్గర మొత్తం ఎవ్రీ ఐటమ్ ఉంటుంది. ఎవ్రీ ఐటమ్ ఇక కాస్ట్ ఎట్లా ఉంటుంది భయ్యా? మసాలా దోశ 30 rupees, బటర్ దోశ 45, బటర్ పన్నీర్ 55, బటర్ చీజ్ 50, పిజ్జా దోశ 100. ఓకే, చీజ్ పన్నీర్, బటర్ చీజ్ పన్నీర్ దోశ 80 rupees. ఓకే, సిజ్వాన్ దోశ, బటర్ సిజ్వాన్ దోశ 50, బటర్ పన్నీర్ సిజ్వాన్ దోశ 65, బటర్ చీజ్ సిజ్వాన్ దోశ 65. ఓకే, సో ఇంకా దోశ 30, కారం దోశ 30. సో దోశ కాకుండా ఇంకా వేరే ఐటమ్స్? ఇంకా అంటే వడ, మెసూర్ బజ్జీ. మా దగ్గర స్పెషల్ ఏమంటే తవా బొండా ఒకటి ఉంటాయి. ఓకే, తవా బొండా చాలా నచ్చారు. దానికి ఎంత కాస్ట్ చేస్తారు భయ్యా? అది 55. మొత్తం బటర్లా కలిపి మొత్తం అది ప్యాజ్, ఆనియన్, టమాటో ఆనియన్. రోజు ఎంతమంది కస్టమర్లు తింటారు మీ దగ్గర? ఐడియా ఇప్పుడు దాకా నేను కూడా 200 or 300 ఎక్కడతో ఎక్కువ ఉంటాయి సార్. మా దగ్గర కస్టమర్ చాలా ఉంటాయి, ఎప్పుడు కూడా ఇది ఫుల్ ఉంటాయి. ఓకే, ఎప్పుడు కూడా చేయాలంటే ఇది మొత్తం ఫుల్ ఉంటాయి మా దగ్గర. ఇట్లా అంటే కస్టమర్ మ్యాక్సిమం కస్టమర్స్ మీకు ఒక అందాజు ఉంటుంది కదా, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ బట్టి కూడా మీరు అందాజు చేసుకుంటారు కదా. సో అట్లా మాక్సిమం ఒక 500 వస్తారా? ఎక్కువ ఉంటాయి, ఇంకా ఎక్కువ వస్తారు. 1000-2000 కస్టమర్ కంపల్సరీ ఉంటాయి మా దగ్గర. ఓకే, మీకు ఎప్పుడన్నా ఇక్కడ ఏమన్నా కస్టమర్ ఇష్యూస్ లైక్ మీరు అన్నీ అనుకొని మంచిగా స్టఫ్ పెట్టుకొని ఆ టైంలో ఇట్లా గిరాకీ రాకపోవడం అట్లాంటివి ఏమన్నా ఇష్యూస్ అయినాయా మీకు ఎప్పుడైనా? ఎప్పుడు కూడా
ఇష్యూ అంటే కస్టమర్ ఇప్పుడు పెడతలే అప్పుడు కస్టమర్ కొంచెం కాల్ చేస్తారు మాకు. ఓకే, సో మీకు రెగ్యులర్ కస్టమర్స్ కూడా ఉన్నారు? రెగ్యులర్ కస్టమర్ ఉండి మా దగ్గర కస్టమర్ కాల్ చేస్తారు, ఏం భయ్య ఈరోజు పెట్టలే కొంచెం. సో మీకు కస్టమర్స్ నుంచి కూడా మంచి ఫీడ్బ్యాక్ ఉందంటారు? భయ్య చట్నీ కాల్పడా.